రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం అద్వాన్నంగా తయారవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడుల్లో భోజనం బాగోలేక కొందరు విద్యార్థులు ఇంటి నుంచే తెచ్చుకొని తింటున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఏడాదిగా బిల్లులు చెల్లించకపోవడం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. గవర్నమెంట్ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ పై స్పెషల్ స్టోరీ. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే స్టూడెంట్లలో ఎక్కువ శాతం దినసరి కూలీలు, నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలే ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ అందిస్తోంది ప్రభుత్వం, కానీ మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూళ్లలో పెట్టే ఉడికి ఉడికనే అన్నం, నీళ్లచారు తినలేక చాలామంది విద్యార్థులు ఇళ్ల నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. నిబంధనల ప్రకారం 2020 జూలై వరకు ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థి ప్రతిరోజు భోజనానికి 4.48 రూపాయలు, యూపీఎస్ విద్యార్థులకు 6.71 రూపాయలు చెల్లించేవారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని 2020 ఆగస్టు 29 నుంచి ప్రాథమిక పాఠశాలల విద్యార్థికి 4.97 రూపాయలు, యూపీఎస్ విద్యార్థులకు 7.45 రూపాయలు చెల్లిస్తున్నారు. మార్కెట్లు, కూరగాయలు, నూనెల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సర్కారు బడుల్లోని పిల్లలకు నీళ్లచారు, నాసిరకం కూరగాయల భోజనమే అందుతోందని అంటున్నారు టీచర్లు. చాలా మంది పిల్లలు ఇంటి నుంచే లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. హైదరాబాద్ జిల్లాలో బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో 6,100 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లలో 4,800 మంది, ఎస్టీ వెల్ఫేర్ హాస్టళ్లలో 1,400 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 65% మంది చదువుకుంటుండగా నాసిరకం కూరలు వడ్డిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. నాసిరకం భోజనంపై ప్రశ్నిస్తే మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయని, మంచి భోజనం ఎలా పెడతామంటున్నారని చెబుతున్నారు విద్యార్థులు. ఇటు మిడ్ డే మీల్స్ నిర్వాహకుల బాధలు తక్కువగా లేవు. సర్కార్ బిల్లులు చెల్లించకపోవడంతో నగలు తాకట్టు పెట్టి మిడ్ డే మీల్స్ పెడుతున్నామని చెబుతున్నారు నిర్వాహకులు. ట్రీట్మెంట్ చేసుకొని కూడా డబ్బులు లేవు సార్, చాలా కష్టం ఉంది. 2 నెలలు వెళ్ళి ఇప్పుడు 3 నెలలు నడుస్తున్నాయి, 1 రూపాయి కూడా ఇప్పటి వరకు రాలేదు సార్. వంటలు చేసిన పైసలు, విటమిన్స్ పైసలు, అసలు కొంచెం డబ్బులు వచ్చేటట్టు చూడండి సార్. నేను పెద్ద దవాఖానకు కూడా వెళ్ళలేను, నేను డబ్బులు లేక చూపించుకోలేను సార్. ఎక్కడ పడ్డావు నువ్వు? ఇక్కడ స్కూల్ కాడ సార్, మధ్యాహ్న భోజనం వండేటప్పుడు. ఏం చేస్తాను స్కూల్లో? వంట చేస్తాను సార్. నేను ఇప్పటి నుంచి చేస్తున్నావు వంట? నేను ఇప్పుడు 17-18 ఏళ్ళు అవుతుంది సార్ చేయబట్టి. అక్కడ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరినీ ఒకేలా చూడాలంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. సర్కారు బడుల్లో చదివేవారిని ఒకలా, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో చదివేవారిని మరోలా చూడడం అన్యాయమంటున్నారు. గురుకులాల్లోని పిల్లలకు అందిస్తున్న పోషకాహారాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి కూడా ఇవ్వాలని కోరుతున్నారు. సరైన భోజనం అందితేనే టీచర్లు చెప్పే పాఠాలను విద్యార్థులు సరిగా అర్థం చేసుకుంటారని అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. పిల్లలకి ఇచ్చేటువంటి మధ్యాహ్న భోజనం వంట ఖర్చులు కూడా కనీసం 10 రూపాయలు లేకుండా చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. అట్లా బియ్యం కూడా ఈరోజు ఇస్తున్నటువంటి 100 గ్రాములు 150 గ్రాములని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి అభిప్రాయపడుతా ఉన్నాం. అందుకని ఈరోజు అవి లేవు కాబట్టి క్వాలిటీ తగ్గిపోతుంది. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించడం అనేది దాని లక్ష్యం. కానీ పౌష్టికాహారంపై ఏదో పెట్టామంటే పెట్టామన్నట్టుగా నీళ్లచారు అన్నంతో సరిపెట్టేటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అసమానతలు లేని పోషకాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అంటున్నారు నేతలు. పెండింగ్లో ఉన్న మిడ్ డే మీల్స్ కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సివిల్ సప్లై వాళ్ళు పాఠశాలలకు పంపే బియ్యాన్ని ప్రతి నెలా చెక్ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలంటున్నారు. విద్యార్థులు బియ్యాన్ని తిన్న తర్వాత కొంత ఇబ్బందికి గురవుతున్నారు. అట్లా కాకుండా పారదర్శకంగా ఉండాలంటే ప్రభుత్వం ఎట్లాగో సన్నబియ్యం సరఫరా చేస్తుంది కాబట్టి ప్రతి సందర్భంలో ప్రతి నెల కోట వచ్చినప్పుడు ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇన్నో కొంత 100 గ్రాములు 200 గ్రాములు శాంపిల్ తీసి పక్కన పెట్టి వాటిని సేకరించి సివిల్ సప్లై వాళ్ళు విజిలెన్స్ కమిటీ ద్వారా పరీక్ష చేయిస్తే భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇది కాకుండా నేరుగా సన్నబియ్యం, నాణ్యమైన బియ్యం పాఠశాలకు సరఫరా అయ్యేట్టు ఉంటుంది. కార్పొరేషన్ పాఠశాలలకు ధీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దుతామని చెబుతున్న సర్కార్ ముందు పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించి పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలంటున్నారు విద్యావేత్తలు.